నమస్తే, అందరికీ శుభోదయం. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. వచ్చేసిందండి గడప ముగ్గుతో అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఒక గడప ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను వేసే ముగ్గులు మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇలా ఒక గడప ముగ్గుతో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి. నేను వేసిన ఈ గడప ముగ్గు నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి, మరీ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఓకేనా? నా పూజ అయిపోయిందండి, మా దేవుళ్ళని చూపిస్తున్నాను. నాకు ఈ మధ్య ఆంటీ గారు, మా నైబరు, ఇలా ఒక పెద్ద మందారం పువ్వు సిల్వర్ తెచ్చారనమాట. నేను వెంకటేశ్వర స్వామికి పెట్టాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా పెట్టడానికి, ఫోటోకి పెట్టడానికి, ఫ్రేమ్కి పెట్టడానికి చాలా చక్కగా కుదురుకుంటుందన్నమాట. ఇంకా వంట విషయానికి వస్తే, ఈరోజు కలిపి కొట్టు కావేటి రంగ అలా అనుకొని మూడు రకాల కూరగాయలు వేసేసి పప్పు చేశానన్నమాట. అంటే బుడమకాయ, దీన్నే దోసకాయ అంటారు కదా, ఆ తర్వాత ఒక టమాటో వేశాను, కొంచెం మామిడికాయ మిగిలిండింది, అది కూడా వేశానన్నమాట. ఫస్ట్ ట్రైలే అన్నమాట ఈరోజు, ఎలా ఉందో ఇంకా మీరు చూసే చెప్పాలి. నేనైతే మా అబ్బాయికి కూడా నచ్చిందంటే అది నంబర్ వన్ రెసిపీ అనుకోవచ్చు అనమాట. మా అబ్బాయికి బుడమకాయ అంత పెద్ద ఇష్టపడడు, ఏరు పెడుతూ ఉంటాడనమాట. సూపర్గా ఉండింది. అన్నీ కలిపి కొంచెం కారప్పొడి వేసేసి మూత పెట్టాను. కరెక్ట్గా నీళ్లు వేయాలి. ఏమాత్రం బుడంకాయ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మామిడికాయ ఎక్కువైనా, టమాటో ఎక్కువైనా దీని రుచి చెడిపోతుందన్నమాట. నేనైతే కొద్దిగా పప్పు సపరేట్గా తీసి రసం కోసం పక్కన ఉంచేసానమాట. ఆ తర్వాత ఉప్పు వేసి ఇంకా కలిపేసుకొని తిరుగువాత పెట్టడమే. ఇలా బుడంకాయకు కానీ, ఆకుకూరలకు కానీ మేమైతే రకరకాల కాంబినేషన్స్ చేస్తూ ఉంటాము. అన్నీ సూపర్గా ఉంటాయన్నమాట. వేటి వేటికి ఏ కాంబినేషన్స్, నేను మధ్య మధ్య వీడియోలు కూడా చెప్తూ ఉంటాను. ఇంకా తిరువాత పెట్టేస్తున్నాను. అందులోకి
కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, రొట్టీన్ అనమాట. ఈరోజు మామూలుగా ఎల్జీ ఇంగువ అయిపోయింది. నా దగ్గర ముద్ద ఇంగువ కూడా రెడీగా ఉంటుంది. కొంచెం ఒక ఎండుమిర్చి వేసాను, ముద్ద ఇంగువ అలా వేసేసాను అనమాట. అది కొంచెం వేడి తగిలేసరికి కరిగిపోతుంది. మంచి వాసన అయితే పప్పుకి అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ కొద్ది కొద్దిగానే వేసి చూడండి, ఎక్కువ ఎక్కువ వేయకండి. మామిడికాయ, టమాటో సూపర్ అంటే సూపర్గా, అబ్బా అద్భుత అనాల్సిందే అనమాట. నేను చేసిన ఈ పప్పు వెరైటీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, ఈరోజు నా వార్డ్రోబ్ అనమాట. నిన్న మా వారి వార్డ్రోబ్ చూపించాను, ఈరోజు నా వార్డ్రోబ్ ఆల్రెడీ చాలామందే చూసేశారు. చూడని వారి కోసం నేను చూపిస్తున్నాను. నేను ఇలా అరేంజ్ చేసుకుంటానమాట. బ్లౌజుల విషయానికి వస్తే అన్నీ కలర్స్ ప్రకారం పెట్టుకుంటాను. మధ్యలో ఇలా కార్టూన్ షీట్స్ పెట్టేస్తానమాట పడిపోకుండా. ఇంకా మీరు ఏమైనా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా ఫాలో అయిపోతాను, చక్కగా పెట్టుకునే విధానము. ఆ తర్వాత ఈరోజు విషయానికి వస్తే వర్క్ బ్లౌజులు, పట్టు బ్లౌజులు అలాంటివి మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఒక 2-3 అవర్స్ వేసుకుంటూనే ఉతుక్కోము. వర్క్ బ్లౌజులు, పట్టు బ్లౌజులు కూడా అంతే. వాటిని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆ తర్వాత కంపు కొడుతూ ఉంటాయి అవి, అలాగే పెట్టేసుకుంటే ఒకరోజు ఆరేసి పెట్టుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వేసుకున్నప్పుడు. అయితే ఈ ఇబ్బందులన్నీ పోవటానికి ఒక చిన్న చిట్కా చెప్తాను, చూడండి. చూడండి, ఇవి వర్క్ బ్లౌజులు అన్నమాట. ఇదేమో కంప్యూటర్ వర్క్ డిజైన్ చేసింది. నేనైతే టకటకా తీసేశాను కదా షెల్ఫ్లోంచి, కలర్స్ ప్రకారం పెట్టుకుంటే నా మైండ్లో ఉందన్నమాట గ్రీన్ బ్లౌజ్ ఎక్కడ ఉంది, పింక్ ఎలా ఎక్కడ ఉన్నాయి అనేసి టకటకా తీసేశాను. మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఇది కూడా అన్ని వర్క్ బ్లౌజులే. ఇదేమో పట్టు బ్లౌజు, మెరూన్ కలర్లో ఉన్నది. ఇది కూడా కంప్యూటర్ డిజైన్ వేసిన వర్క్ బ్లౌజే అన్నమాట. వీటికి మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, వీటిని ఎక్కువగా ఉతుక్కోము మనము. నేను ఎలా చేస్తానో చూడండి. మనకు ఈ ఏమంటారు చంక పార్ట్ కింద కదా మనకు బాగా ఉక్కపోత ఉండేది, వాసన వచ్చేది బ్లౌజులు, న్యూస్ పేపర్ని చిన్న పీసెస్గా కట్ చేసి కరెక్ట్గా ఇలా ఉంచుకోవాలి. అంటే మన చెస్ట్ పార్ట్ దగ్గర ఉంచేసి మడత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చంకల పార్ట్ దగ్గర కూడా మనం చిన్న చిన్న షీట్స్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పొడుగ్గా ఉన్నవి చెస్ట్ పార్ట్ దగ్గర మనము బ్లౌజ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే ఈజీగా మడత వేసుకోవచ్చు. పేపర్ నలిగినా పర్వాలేదండి, బ్లౌజ్ మాత్రం నలగదు, కంపు కూడా కొట్టదు, చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది. మనకు ఈ కాక్రోచ్లు లాంటివి కూడా రావు. తడి అంతా పేపర్ తీసేసుకుంటుంది కదా, చూడండి చంకల దగ్గర అలా చిన్న పీసెస్ పెట్టేశాను. ఆ తర్వాత మనం బ్లౌజులు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కూడా జారిపోకుండా స్టిఫ్గా ఉంటాయన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. ఇదేమో పట్టు బ్లౌజు, సెమీ పట్టు అనుకోండి, ఆల్రెడీ వేసి ఉంచేశాను నేను. ఇలా చేస్తూ ఉంటాను, చిన్న చిన్న ఆలోచన అంతే, పెద్ద ఉపయోగం కూడా. చూడండి ఇలా చేసేసాను. పెద్ద షీట్ కూడా మనము వేసుకొని ఓన్లీ చెస్ట్ పార్ట్ దగ్గర పెట్టేసుకున్నా కూడా మనకు ఇబ్బంది లేకుండా నీట్గా మడత వేసుకోవచ్చు. ఇదేమో 2 పీసెస్ వేశాను, సింగిల్ పీస్ అయినా వేసుకోవచ్చు. చిన్న విషయమే కానీ చాలా యూజ్ అవుతుందని వీడియో చేశానన్నమాట. చూసారు కదా నేను చేసిన ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.